నమస్తే, మీ పేరు? గోవిందస్వామి. ఎవరు అన్న? అత్తూరు. అత్తూరు అన్న, మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము పంట చేస్తామన్నాము, రైతులు, వ్యవసాయం. వ్యవసాయంలో ఇప్పుడు ఏం పంటలు వేస్తున్నారు? అది సొరకాయలు వేసినాము, ఇది దోసకాయలు. పంట బాగానే వచ్చిందా? బాగా వచ్చింది. ఇది మీకు చేసినందుకు మీకు ఫలితం పర్వాలేదు, దక్కింది, దొరికింది. ఇప్పుడు ఇంత ముందు ఏం పంట వేసింది? దీనికి మీద నూకులు వేసింటి, నౌకోలు. అది పర్వాలేదు, వచ్చింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు మనకు మీ ఊర్లో ఇప్పుడు మీ ఇంటికి సంబంధించి ఏదైనా పిల్లలకు కానీ ఇట్లా పథకాలు ఏమైనా అందినాయా? అందింది, గవర్నమెంట్ ద్వారా ఇల్లు వచ్చింది, కాలనీ ఇల్లు వచ్చింది. రోడ్ వేయాలి ఆడ, మాకు ఇప్పుడు కొత్తగా వేసిండాము, దానికి మట్టి వేసిండాము, దానికి సిమెంట్ రోడ్ కావాలా మాకు. మన భరత్ సార్ కూడా వచ్చినారు, ఆ రోజు మీరు ఏమైనా చెప్పారా? ఏమి చెప్పలే, చెప్పలే. ఇప్పుడు కొత్తగా వేసిండాము రోడ్, దానికి సిమెంట్ రోడ్ వేయాలి. ఆ సమస్య మీరు చెప్పండి. సరే, ఆ 2 ఇండ్లకు రోడ్ కావాలా, సిమెంట్ రోడ్ కావాలా మాకు. అది రోడ్ చేయకరంలే, మట్టి రోడ్ మేము వేసిండాము, దానికి సిమెంట్ రోడ్ కావాలా. దీంట్లో ఇప్పుడు ఏదైనా అవకాశం ఉంటే వేయించమని. అదే ఊర్లో ఎట్లున్నాయి? సచివాలయం కానీ, సచివాలయం సిబ్బంది కానీ, వాలంటీర్స్, సర్పంచులు పర్వాలా. మీరేమైనా చెప్తే చేస్తారు. ఏమి వదిలే, బాగా ఏమి లేదు, ఇబ్బంది లేదు. ఏమి కావాలా అది చెప్తారు, వచ్చింది మనకు చెప్తారు, అందింది చెప్తారు. ఈ రోడ్లు కానీ ఇప్పుడు ఈ రోడ్లు ఎప్పుడు వేసిందన్న? ఇది పాతది వేసింది, ఇప్పుడు లేదు. అప్పుడు ఎవరున్నారు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వేసింది ఈ రోడ్డు. ఇప్పుడు ఏమీ లేదు, 4 సంవత్సరాలుగా ఏమీ లేదు, రోడ్డు అంతా ఏమీ లేదు. డ్రైనేజీలు ఇట్లాంటివి ఏమైనా ఇప్పుడు ఏ ఊరికంతా ఏమీ లేదు, అట్లంతా అప్పుడు వేసినట్టువే. అప్పుడు వేసింది, అభివృద్ధి అనేది ఏం చేయలేదు, రోడ్డు పని ఏమీ లేదు. పథకాలు డబ్బులు వచ్చేది అది ఇది చాలా ఉంది. రోడ్డు పని అదే లేదు, అభివృద్ధి పనులు ఏమీ లేదు. ఏదో పథకాలు అయితే అందరికీ అందుతున్నాయి. ఇప్పుడు మనకు ఊర్లో చూస్తున్నాము, ఇంకేమో ఎలక్షన్లు కూడా వచ్చేసినాయి. ఈసారి మన పేదవాడు బాగుండాలన్నా మీకు అనుకూలంగా ఎవరు వస్తే బాగుంటుందని మీ ఇప్పుడు వచ్చిండేది? ఇప్పుడు జగన్ వచ్చిండా, ఆయనే వచ్చిండాడు. మీద కథ చంద్రబాబు నాయుడు వచ్చిండా, ఇప్పుడు ఇకతా జగన్ వస్తారు అని చెప్తారు. మీకు మనసులో ఉంటుందన్నమాట, ఏ నాయకుడు మీకు బాగా చేసిననే మీకు తెలుస్తుంది. మీకు ఏ ప్రభుత్వంలో అన్ని రకాలుగా మీరు హాయిగా ఉన్నారని తెలుసు. అట్లా ఈసారి ఏ నాయకుడు వస్తే మీరు హ్యాపీగా ఉంటారు? ఇప్పుడు జగన్ వచ్చిండా, ఆయన వచ్చి ఆయనే మంచిది చేశా, ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. దీంట్లో సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాను. ఈసారి ఎవరు రావచ్చు అంటారు మీ ఒపీనియన్? చెప్పేకలేదు, మనము ఎవరు వచ్చినా మనకు మంచిదే అంటారు. వాళ్ళు వచ్చినా మాకు మంచి చేసిన వాళ్ళు, వాళ్ళు మాకు పనిది అదే చేయలే. ఇవైనా పథకాలు మట్ల చాలా పెట్టిండాడు, ఇది లేదు. అదే రోడ్డు ఏదో పెద్ద పని అదే లేదు, ఇది మొత్తం చేసిన. ఓకే అన్న, థ్యాంక్ యూ.